నందికొట్కూరు మండలం కొనిదెల గ్రామానికి చెందిన గుంటరాముడిను అరెస్ట్ చేసి అతని వద్ద 6 లక్షల విలువగల 14 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లుగా నంద్యాల డీఎస్పీ రామంజనాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ ఓబులేస్ తో కలిసి డీఎస్పీ రామంజనాయక్ మాట్లాడుతూ నంద్యాల టౌన్ చెరువుకట్ట వద్ద మహానంది ఆత్మకూరు వైపు వెళ్లు సర్కిల్ వద్ద ముద్దాయి రాముడిని అరెస్ట్ చేశామన్నారు. 2020 నుండి ఇప్పటి వరకు నంద్యాల కర్నూలు ఆత్మకూరు జూపాడు బంగ్లా పోలీస్ స్టేషన్ పరిధిలో కేవలం టీవీఎస్ బైక్ల దొంగతనాలకు పాల్పడుతున్న రాముడిని టౌన్ సీఐ ఓబులేసు వారి సిబ్బంది సహాయంతో అరెస్ట్ చేసి అతని వద్ద నుండి మోటారు సైకిళ్లను స్వాధీనపరచుకోవడమేందన్నారు. మొత్తం 14 బైకులను దొంగతనం చేసినట్టుగా సదరు బైకులను కొండతిల గ్రామ సమీపంలోని ఒక పాడుబడిన ఇంట్లో దాచిపెట్టినట్టుగా డీఎస్పీ తెలిపారు. సదరు వ్యక్తి ఎక్కువగా మార్కెట్ల వద్ద ఆసుపత్రుల వద్ద టీవీఎస్ మోటారు సైకిళ్లనే దొంగతనం చేసేవారని పంచ షర్టు వేసుకుని పరిసర ప్రాంత షాపుల ముందర అరుగులపై కూర్చుని ఎలాంటి అనుమానం రాకుండా తన దగ్గర ఉన్న మారుతాళాలతో దొంగతనం చేసేవారని తెలిపారు. ఈ కేసులో ప్రాపర్టీ రికవరీ చేయడానికి సహకరించిన సిబ్బంది అయిన ఏఎస్ఐలు కృష్ణారెడ్డి, హుస్సేన్, కానిస్టేబుల్ చిన్న మద్దులేటి, మస్తాన్ సుధాకర్, వెంకటేశ్వర్లు, రవికుమార్, మల్లేశ్వరరెడ్డి, శ్రీనివాసులు, హోంగార్డ్ ప్రదీప్ కుమార్ రెడ్డిలను నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి ప్రత్యేకంగా అభినందించినట్టుగా డీఎస్పీ తెలిపారు. నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మా సీఐ గారు ఓబ్లేస్ గారు వారి సిబ్బంది చాలా చాకచక్యంతో ఒక బైక్ దొంగను ఈరోజు గంటా రాముడు కొనదెల గ్రామం నందికొట్కూరు మండలం అనే అతనికి అరెస్ట్ చేసి అతను దొంగతనం చేసిన 14 టీవీఎస్ ఎక్సెల్ బండిలను స్వాధీనం చేసుకున్నారు. ఇతను నంద్యాల పట్టణము, ఆత్మకూరు టౌను, కర్నూలు టౌను, జూపాడు బంగ్లా ఈ ప్రదేశాల్లో అంతా దొంగతనం చేసినారు. ఈయన 20 సంవత్సరం నుంచి దొంగతనాలు చేస్తున్నాడు. ఈయన దొంగతనం ఎట్లా ఏ విధంగా చేస్తున్నాడంటే, ఎవరైనా టీవీఎస్ ఎక్సెల్లో వచ్చి మార్కెట్ పోయేటప్పుడు కావచ్చు, షాపింగ్ పోయేటప్పుడు కాదు పోయేటప్పుడు బండిని పెట్టేస్తే సింపుల్గా అక్కడ ఆయన కూర్చొని గమనించి ఫాల్స్ కీతో బండిని తీసుకొని వెళ్ళిపోయి ఆయన నందికొట్కూరు ప్రదేశంలో ఆయన గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ రేటుకు బండ్లు అమ్మేసి ఈజీగా డబ్బు సంపాదించుకునే ఆలోచనలో పడ్డాడు. ఆ విధంగా సుమారు 14 టీవీఎస్ ఎక్సెల్ బండి దొంగతనం చేసినారు. ఈరోజు మా సీఐ గారు వాళ్ళ టీం అంతా అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాము. దీనిపైన మా సీఐ గారికి వాళ్ళ సిబ్బంది కూడా మంచి రివార్డుకు మేము ప్రపోజ్ చేస్తాం ఎస్పీ గారు చెప్పి వాళ్ళు మంచి గుడ్ వర్క్ చేసినారు. అదే కాక పట్టణంలో బైక్స్ చాలా దొంగతనాలు జరుగుతున్నాయి, ప్రజలు కూడా గమనించాలి. ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే, అనుమానం ఉన్న వ్యక్తులు ఏమైనా ఉంటేగినా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము కూడా పట్టుకొని ఇటువంటి దొంగతనాలు జరగకుండా అరికట్టేదానికి మాకు అవకాశం ఉంటుందని ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి